ఇప్పుడు మనకందరికీ కూడా చర్చనీయాంశము, అతి ముఖ్యమైనటువంటిది తిరుపతి లడ్డూ వివాదం అండి. నిజానికి చూడండి, మనందరికీ కూడా ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటరమణుడు. ప్రతి వాళ్ళము ఒక వస్తువు కనిపించకపోయినా, ఏదైనా పని కావాలన్నా ఆయన్ని ఆపదముకులవాడా అంటూ మనం ఆయన్ని శరణు అంటాము. పైగా ఆ ప్రసాదాన్ని ఎంతో భక్తిగా స్వీకరిస్తాము. అలాంటిది పూర్తిగా శాకాహారులకి ఈ వచ్చినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో, ల్యాబ్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, చూడడానికి వినడానికి కూడా చాలా కష్టంగానే ఉంటుంది. మరి భగవంతుడికి, భగవంతుడి ప్రసాదంలోనే కల్తీ జరిగిందంటే ఇక మామూలుగా ఉన్నటువంటి వ్యవస్థని మనము అర్థం చేసుకోగలము. ఎంతో కట్టుదిట్టమైనటువంటి వ్యవస్థ టీటీడీది. మరి టీటీడీ ఈ మధ్యకాలంలో చాలామంది ఉంటున్నారు, అది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అని. మరి రాజకీయ నాయకుడు ఎందుకంటే జోక్యం చేసుకోవడం, చైర్మన్ ఎన్నుకునే విషయంలో ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళని ఎన్నిక చేసుకోవాలన్నటువంటి వివాదాలు ఎందుకు, వాళ్ళే నిర్ణయించడం ఎందుకు? టీటీడీ నుంచి ఎవరైనా ఒక మంచి వ్యక్తిని, అంటే శాస్త్రం తెలిసినటువంటి వారిని, సనాతన ధర్మం లోతుబాతులు తెలిసినటువంటి వారిని చైర్మన్గా ఎంచవచ్చు కదా. ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అయ్యుండొచ్చు, అలాగే మన సామవేదం షణ్ముఖ శర్మ గారు అయ్యుండొచ్చు, వటిపర్తి గారు అయ్యుండొచ్చు. ఎంతోమంది గొప్పలైనటువంటి మహానుభావులు మనకి కోకొల్లలండి. మన నోటి మీదకే ఇన్ని పేర్లు వచ్చేస్తున్నాయంటే ఇంకా ఎంతమంది ఉండుంటారు? నిజానికి వివాదం అనేది ప్రతి ఒక్కరి మనసుని కలిచివేసింది. తిరుపతి ప్రసాదాన్ని మనం ఎప్పుడో ఒకసారి వెళ్తాము, మనకు ఆ వీఐపీ దర్శనాలు కూడా ఉండవు. దర్శనానికి కూడా ఎంతో కష్టపడే ఆ కలియుగ ప్రత్యక్ష దైవమై ఉన్నటువంటి ఆ వెంకటరమణుని ఒక్క క్షణం మనం దర్శనం చేసుకోగలుగుతాము. అలాంటిది ఆ ప్రసాదం తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ప్రతి నిత్యము సేవించేటటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. మరి అలాంటిది అదే కల్తీ జరిగింది అంటే నమ్మశక్యంగా లేదు. అసలు ఆయన కోరుకుంటే ఎంతమంది భక్తులు లేరండి ఆయనకి ఆవుని స్వచ్ఛమైనటువంటి తెచ్చివ్వటానికి? దానికి టెండర్లేసి, దాన్ని కల్తీ చేసి, దాన్ని తక్కువ ధర ఆయన కోట్లకు పడగలిస్తారండి. ఆయనకి ఏమన్నా తక్కువ డబ్బ? ఆపద ముక్కులవాడు ఆయన. ప్రతి ఒక్కరు నిద్ర లేచినప్పటి నుంచి ఏదో ఒక విషయంలో ఆయనకి 11 రూపాయలైనా వేయకుండా ఉంటామా? అంతటి సంపద ఉన్నటువంటి ఆయనకి టెండర్లేసి ఎవరైతే తక్కువ కొటేషన్ ఇచ్చారో వాళ్ళకే ఇవ్వడం ఏంటండి? అసలు ఆవునేయ్య గురించి తెలిసినటువంటి వారు అంత తక్కువ ధరకి కిలో ఆవునేయ్య ఇస్తామంటే ఎలా తీసుకుంటారు చెప్పండి? ఆవునేయ్య స్వచ్ఛమైనటువంటిది, దేశవాళీది, ఎంత రేటు ఉందో మనకి తెలుసు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరం కూడా ఆవునేయ్యని ఉపయోగిస్తున్నాం కదా. మరి అలాంటిది తక్కువ టెండర్కి వచ్చింది కదా అని నాసిరకమైనటువంటి నేతని కూడా కేసుకొస్తుంటే అది మా తప్పు కాదని చేతులు దులిపేసుకోవటం ఎంతవరకు సబబు? నిజానికి ఈ విషయం బయటికి రావడం కూడా ఆ భగవంతుడి అనుగ్రహమేనేమో. అమ్మో, ఈ విషయం బయటికి చెప్పేస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయేమో, టీటీడీకి వచ్చేటటువంటి ఆదాయం తగ్గుతుందేమో అన్నటువంటి ఆలోచనతో ఎవరైనా కానీ బయటికి చెప్పకపోతే ఇంకా అది కొనసాగుతూనే ఉండేది కదా. ఎంతమంది బాధపడుతున్నారు చూడండి. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదండో, ప్రపంచవ్యాప్తంగా మన వెంకటరమణుడికి భక్తులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మనము ఒక టీటీడీ బోర్డు మెంబర్ని నిర్ణయించేటప్పుడు మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వాళ్ళని, అన్యమతస్థులని కాకుండా దాన్ని పక్కాగా ఆచరించేటటువంటి వాళ్ళని, పక్కాగా ప్రణాళికలు తెలిసినటువంటి వారిని, పద్ధతులు తెలిసినటువంటి వారిని ఎంచుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఇంకా ఏవి పాటిస్తే, పద్ధతులు పాటిస్తే ఇంకా నాణ్యమైనటువంటి సరుకును మనం భక్తులకి అందించగలము. ప్రసాదం అంటే ఏంటండి? భగవంతుడి కృప అనుకుంటాం, భగవంతుడే ఇచ్చినటువంటి ఫలితమని అనుకుంటాం. నిజానికి మనం ఏదైనా భగవంతుడికి నివేదన కనుక ప్రసాదం తయారు చేశారనుకోమనుకోండి, అది కొంచెం చప్పగా ఉంటే అదేంటి ఇలా వచ్చిందని మళ్ళీ కొంచెం పంచదార కమ్మగా ఉండేంత వరకు దాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తాము. మనం ఇంట్లో చేసుకునేటటువంటి భగవంతుడి ప్రసాదానికే అంత పద్ధతి ఉంటే మరి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఇష్టపడేటటువంటి తిరుపతి లడ్డు ఇంకా ఎంత జాగ్రత్త తీసుకోవాలి? నాణ్యత విషయంలో కానీ, అది మన్నిక విషయంలో కానీ, ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అన్నటువంటి విషయంలో కానీ, ఇదివరకటి కాలంలో మా నాయనమ్మలు తాతగారుల సమయంలో అయితే నెల రోజులైనా అసలు వాసన వచ్చేది కాదు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా. కానీ ఈ మధ్యకాలంలో 15 రోజుల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన
సందర్భాన్ని చూస్తుంటే ఇవన్నీ కల్తీ అయ్యేసరికి అవి జరుగుతున్నాయేమో అన్నటువంటి ఆలోచన కూడా కలుగుతోంది. కానీ ఈ వచ్చినటువంటి విభాదం ఏదైతే ఉందో భక్తులందరికీ కూడా అది మనసులో చాలా అలజడిని రేపింది అన్నటువంటి విషయం సత్యమండి. ప్రతి ఒక్కరూ కూడా అమ్మో తిరుపతి లడ్డూ కోసమే పరిగెత్తేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరైనా తిరుపతి వెళ్ళారు అంటే అమ్మ నాకు కొంచెం ప్రసాదం ఇస్తారా అని అడిగేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఏ కారణం చేత దర్శనం చేసుకోవటానికి అవకాశం లేకపోయినా దర్శనం చేసుకుని వచ్చినటువంటి వారిని ప్రసాదం అడిగి పుచ్చుకొని ఇంటికి తీసుకొచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడంటే డబ్బు పెడితే ఎన్ని లడ్డూలైనా ఇచ్చేస్తున్నారు, అది కూడా ఒక వ్యాపారం చేసేసారనుకోండి. ఇదివరకు మనిషికి ఒక లడ్డూ ఇచ్చేవారు, వెళ్ళినప్పుడు ఇంటికి రాగానే ప్రసాదాన్ని చక్కగా మర్మరాల్లో కలిపి మళ్ళీ భగవంతుడికి నివేదన చేసి దాన్ని అందరికీ పంచుకునేవాళ్ళు భక్తులు. అప్పటి భక్తుల యొక్క హృదయం అలా ఉండేది. కాబట్టి ప్రసాదం విషయంలోనే కల్తీ జరిగింది అంటే మనం ఇది చాలా చాలా ఆలోచించాల్సినటువంటి విషయము. ప్రతి ఒక్కరం కూడా సనాతన ధర్మాన్ని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళం ప్రతి ఒక్కరం కూడా నేను సైతం అంటూ ఈ ఒక్క తిరుపతిలోనే ఇలా జరిగింది, మరి మిగతా ఆలయాల్లో ఎలా ఉంది పరిస్థితి? మిగతా ఆలయాల్లో ఉన్నటువంటి ప్రసాదాల యొక్క క్రయ విక్రయాలతో పాటు చాలా విక్రయమవుతున్నాయి, డబ్బు వస్తుంది కదా అని అనుకోవటం కాదు, వాటి నాణ్యత ఏ రకంగా ఉంది, తయారు చేస్తున్నటువంటి పాత్రల శుభ్రత ఎంతవరకు ఉంది, ఇలాంటివన్నీ కూడా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు చూసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే టీటీడీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉన్నప్పటికీ కూడా తీసుకునేటటువంటి నిర్ణయంలో కొంతమంది పెద్దల సలహా కూడా తీసుకుంటే ఇంకా ఆలయానికి ఎంతో పేరు ప్రతిష్టలు వచ్చి గౌరవం పెరిగే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో కొన్ని నిర్ణయాల వల్ల అసలు తిరుపతి వెళ్ళాలన్నా కూడా కొంతమందికి భయపడుతున్నారు. ఎందుకంటే ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం, మనం ఆన్లైన్లో కనుక టికెట్ తీసుకోకపోతే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి కానీ మనం తిరుపతిలో తిరుమలలో ఉన్నటువంటి భగవంతుడి దర్శనం అవ్వడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకుని సనాతన ధర్మం గురించి తెలిసినటువంటి వారిని అధికారంగా చైర్మన్గా నిర్ణయం చేసుకుంటే చాలా చక్కగా వ్యవస్థ ముందుకెళ్తుంది అని భక్తులందరి యొక్క కోరిక. ఓం నమో నారాయణాయ.